Fast News. స్థానిక వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నారాయణ ఈటెక్నో పేరుతో స్థానిక ది సన్ రైజ్ స్కూల్లో అడ్మిషన్లు నడుపుతున్నారు. నారాయణ ఈటెక్నో స్కూల్కు ఎటువంటి పర్మిషన్ లేకుండా 2020-21 అకాడమిక్ కెరియర్ ప్రారంభం కాకముందే అడ్మిషన్ ఎలా తీసుకుంటారని పెద్ద పెద్ద బ్యానర్లతో సినిమా టాకీస్లో కూడా అడ్వర్టైజ్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఎటువంటి పర్మిషన్ లేకుండా కనీసం బిల్డింగ్ లేకుండా ఎలా ఓపెన్ చేస్తారు అని ప్రశ్నించడం జరిగింది. ఇలా తాండూరులో చాలా స్కూల్ పర్మిషన్ లేకుండా ఫైర్ సేఫ్టీ గ్రౌండ్స్ లేకుండా నడిపిస్తున్నప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. దీనిపై స్థానిక కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఇటువంటి గుర్తింపు లేని పాఠశాలలను వెంటనే రద్దు చేసి నారాయణ స్కూల్పై చర్యలు తీసుకోవాలని, లేని యెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు దీపక్ రెడ్డి, కార్యదర్శి వెంకట్, సహాయ కార్యదర్శి అమర్ పాల్గొన్నారు. ఈరోజు తాండూరు పట్టణం లోపల స్థానిక అధికారులు అంటే ఎంఈఓ, డిఓ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ మేడం కూడా రోజు రోజుకు ఈ యొక్క ప్రైవేటు కార్పొరేటీకరణలతో కుమ్మక్కైపోయి విచ్చలవిడిగా జిల్లా వ్యాపితంగా, మరి అదేవిధంగా తాండూరు ప్రాంతంలో కూడా విచ్చలవిడిగా ఎటువంటి పర్మిషన్ లేకుండా, ఎటువంటి రికగ్నైజ్ లేకుండా వాళ్ళకి ఇష్టం ఉన్నట్లు స్కూల్ ఓపెన్ చేసుకొని వేలకు వేల రూపాయలు మరి దోచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇందులో ఖచ్చితంగా అధికారులు కూడా వాటా ఉందని మేము ఎస్ఎఫ్ఐగా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖబర్దార్. కాబట్టి తాండూరు పట్టణంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ కావచ్చు, ఈరోజు ఇగో ఈరోజు రేపు మాపు పురుడు పోసుకోబోతున్న నారాయణ ఈ టెక్నో స్కూల్ కావచ్చు, ఇలాంటివి ఇంకా ఎన్నో స్కూళ్ళు మరి ఇప్పటి వరకు పర్మిషన్ లేకుండా ఎట్లా నడుస్తున్నాయో మరి వీళ్ళు చూసి కూడా కన్ను లేని కాబందుల వలె చూస్తున్నారా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులని నేను ఎస్ఎఫ్ఐకి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు తాండూరు నియోజకవర్గంలో ఎటువంటి విద్యా చట్టానికి ఉల్లంఘిస్తూ తాండూరులో విడిగా ప్రైవేట్ స్కూల్స్ ఎంఈఓ గారికి తెలియకుండానే అడ్మిషన్లు జరుపుతున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే తాండూరులో సన్ రైజ్ స్కూల్ శివాచౌక్లో ఉంది. ఆ స్కూల్ ఏంటంటే నారాయణ పేరు చెప్పుకొని సన్ రైజ్ వాళ్ళు అడ్మిషన్ చేసుకుంటారు. ఎంఈఓ గారికి ఏంటంటే మేము కాల్ చేసి అడిగాము, ఏంది సార్ ఇప్పుడు తాండూరులో ఎంఈఓ తాండూరులో ఎటువంటిది అనుమతి లేనిది, నారాయణ స్కూల్స్ పబ్లిసిటీ కటౌట్లు కట్టి అడ్మిషన్లు ఓపెనింగ్ మా దగ్గర రావచ్చు, లేకుంటే సినిమా టాకీస్లలో పెద్ద పెద్ద బ్యానర్లతోటి లేకుంటే అడ్వర్టైజ్మెంట్లు వేయడము, ఇది మాకు అర్థం ఎటువంటిది తెలియకుండా ఎంఈఓ గారికి అర్థమైంది. అదేవిధంగా ఎంఈఓ గారికి అడిగా మేము కాల్ చేసి ఈరోజు ప్రైవేట్ స్కూల్ నారాయణ ఎందుకు పెట్టారు అని ఈరోజు మేము అడుగుతూ ఉంటే, ఈరోజు తాండూరులో ప్రైవేట్ స్కూల్ నారాయణ స్కూల్కి ఎటువంటి బిల్డింగ్ కూడా లేదు కానీ అడ్మిషన్లు జరుపుతున్నామని ఈరోజు సన్ రైజ్ స్కూల్ పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా తాండూరులో తెలంగాణలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి అని ఏపీబీసీ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయకపోతే రాబో కాలంలో పెద్ద ఎత్తున ఇంకా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లా గండేడు మండలం ముక్కర్లబాద్ గ్రామ సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. లారీ టైరు పేలి ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలిస్తుండగా వారిలో ఒకరైన లారీ డ్రైవర్ మృతి చెందారు. తాడూరు వైపు వెళ్తున్న లారీ టైరు పేలి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ తీవ్ర గాయాలు కాగా లారీ క్యాబిన్లో లారీ డ్రైవర్ ఇరుక్కుపోయాడు. డ్రైవర్ను ట్రాక్టర్ సహాయంతో బయటకు తీసి ముగ్గురిని అంబులెన్స్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సు రోడ్డు కిందకి దిగిపడి ఉంటే ప్రాణ నష్టం మరింత జరిగేదని, డ్రైవర్ చాకచక్యంతో బస్సు ఆపడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట కాన్స్టెన్స్ బల్మూర్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ రిలే నిరాహార దీక్ష ప్రారంభం అవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ బల్మూరు మండలంలోని ప్రతి ఎకరానికి నీరు అందించాలని ఈ రిలే నిరాహార దీక్ష అని తెలపడం జరిగింది. బల్మూరు వచ్చంపేట ఇంకా లింగాల మండలం నీళ్లు వస్తున్నాయని చెప్పారు. దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఇక్కడ ప్రాంత ప్రజల డిమాండ్ ఏమిటంటే తుమ్మన్నపేట దగ్గర ఉన్నటువంటి చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేసి 4th లిఫ్ట్ ద్వారా అతి ఎత్తైన ప్రాంతం అయినటువంటి అనంతవరం అదేవిధంగా నరసాయపల్లి మధ్యన ఒక రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి గ్రావిటీ బేసిస్ ఇక్కడ మన రుచుల చెరువు నింపినట్లయితే బల్మూరు మండలం అదేవిధంగా అచ్చంపేట మండలానికి కూడా నీళ్లు వస్తాయి. కాబట్టి మాకు నీళ్లు కావాలి. ఈ నీళ్లు కావాలంటే ప్రధానమైన 5 డిమాండ్లు. ఈ రిజర్వాయర్ ద్వారా నీళ్లు ఇవ్వాలి, వెంటనే సర్వే పనులు చేపట్టాలి, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వాలి, వెంటనే పనులు మొదలు పెట్టాలి. అప్పుడే మేము నమ్ముతాము. కేవలం ఇస్తాము చేస్తామని ఈ కాగితాలకే పరిమితం అయితే ఉపయోగం లేదు. మాకు ఆచరణలు చేసి చూపించాలనేది ప్రధానమైన డిమాండు. దాంట్లో 5 డిమాండ్లు ఉన్నాయి. 5 డిమాండ్ పాంప్లెట్ రూపంలో మరి ఇవాళ అన్ని అందరు ప్రజలకంతా పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ 4th లిఫ్ట్, అక్కడ రిజర్వాయర్ నిర్మాణం. 3rd డిమాండు రుచుల చెరువు నింపడం. 4th డిమాండు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్, అదేవిధంగా సర్వే, తర్వాత డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఇవన్నీ చేస్తేనే ఇక్కడ ఉన్న రైతాంగానికి నమ్మకం కలుగుతుంది. ఆ డిమాండ్ తోటి ఇవాళ వాళ్ళందరూ కూడా 10 రోజులు రిలే నిరాహార దీక్ష చేపట్టాం. ఇప్పుడే ఎందుకు చేపట్టామంటే అసెంబ్లీ నడుస్తుంది. అయ్యా మీరు ఎప్పుడో చెప్పాను, 5-6 సంవత్సరాల క్రితం చెప్పారు. 6 సంవత్సరాలు పూర్తయింది, 7వ సంవత్సరం నడుస్తుంది. ఇప్పటి వరకు ఎక్కడ కూడా కార్యరూపం దాల్చలేదు. ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు మాటిస్తే కూడా కార్యరూపం దాల్చలేదంటే ఈ ప్రాంతం పైన ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కాబట్టి చిత్తశుద్ధి రావాలని చెప్పి ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం కోసమే ఇవాళ రిలే నిరాహార దీక్ష చేపట్టాము. మరి ఇవాళ ఇక్కడ అందరు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రధానమైన డిమాండ్ సాగునీరు. ఈ సాగునీటి సాధన కోసమే ఈ రిలే నిరాహార దీక్ష చేపడుతున్నా. దీన్ని అందరు ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామపురంలో కరోనా వైరస్ దెబ్బకు పౌల్ట్రీ వ్యాపారం నష్టపోవడం తెలిసిందే. దీంతో పౌల్ట్రీ వ్యాపారి నూకల సూర్యప్రకాష్ తన ఫారంలోని 4000 కోళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. శ్రీవిత, స్టూడియో 6 న్యూస్, ప్రతిక్షణం ప్రజాస్వరం. న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్, ఎంటర్టైన్మెంట్, వైరల్ వీడియోస్, విషయం ఏదైనా సరే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ స్టూడియో 6 న్యూస్. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మర్చిపోతే